క్లీన్ చేసుకుంటే పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తాం, బాగా డీప్ గా దాన్ని చిగుర్ల వరకు వెళ్ళిపోయి ఆ చిగుర్లను డిగ్ చేస్తానంటే, అలా చేస్తుంటే పంటికి పంటికి మధ్యలో సందు వచ్చేస్తుంది. అయ్యే, ఆ సందు రావటం వల్ల ఇంకెక్కువ ఆహారం స్టక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికంటే బెటర్ ఏం ఆహారం తీసుకున్నా, ఎట్లాంటి ఆహారం తీసుకున్నా, ఎక్కడ ఉన్నా ఒక 2 నిమిషాలు మీ టైంని కేటాయించుకొని మంచిగా నీళ్ళు తీసుకొని పొక్కులు చూసేస్తాను. దానంత ఉండటం ఇంకేది లేదు. ఓకే, అలాగే సార్, ఇంకోటి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి కొన్ని ఏరియాల్లో పండ్లు అనేది పసుపచ్చలో కానీ పుచ్చి కానీ గారబట్టి కానీ అదే రెడ్ ఎర్రగా ఉండడం కానీ ఇలా ఉంటుంది, అసలు ఏమిటి అది కారణం? దీన్ని ఇది ఒక పంటి మినరలైజేషన్లో ఒక డిసీజ్ ఫ్లోరోసిస్ డెంటల్ ఫ్లోరోసిస్ అంటారు. ఇది ఎందుకు అవుతుందంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో నల్గొండ కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, మన వికారాబాద్ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఏమవుతుందంటే వాళ్ళు వాటర్ డ్రింకింగ్ వాటర్ లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్సెస్ గా యాడ్ చేసేస్తారు. ఎక్సెస్ గా ఎక్సెస్ లో యాడ్ అయి ఉండటం వల్ల అవే వాటర్ పండ్లు ఫామ్ కాకముందు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పర్మనెంట్ పండ్లు ఏవైతే ఫామ్ కాకముందు 8 సంవత్సరాల ముందు పిల్లలు ఎప్పుడైతే ఈ ట్యాప్ వాటర్ తాగుతారో, దానివల్ల ఫార్మేషన్ అయినప్పుడు ఆ మినరలైజేషన్ లోనే ఈ ఫ్లోరిన్ కంటెంట్ వల్ల ఆ మార్క్స్ లాగా ఫామ్ అవుతుంది. అవి అసలు పోవు, క్లీన్ చేసినా బ్రష్ చేసుకున్నా పోవు. అలాంటి వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్? దానికి బ్లీచింగ్ అని ట్రీట్మెంట్ ఉంటుంది, లేదా క్యాప్ వేసుకోవటం అనేది ఉంటుంది, దాంతోపాటు క్లీనింగ్ చేసుకోవాలి. దాంతోపాటు ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పేరెంట్స్కి, ఆ ఈ ప్రాంతాల్లో ఉన్న పేరెంట్స్కి అవగాహన ఇప్పుడిప్పుడు వస్తుంది. ఓకే, వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ట్యాప్ వాటర్ అవాయిడ్ చేయడం బెటర్, గ్రౌండ్ వాటర్ అవాయిడ్ చేయడం బెటర్ అంటారు. దాన్ని బట్టి దాని బదులు ఏదైనా మినరల్ వాటర్ తీసుకోవడం ఉండదు. పిల్లలు 8 ఇయర్స్ ఏజ్ దాటే వరకు తర్వాత పర్వాలేదు. సార్, అలాంటి ప్రాంతంలో ఉండేవారికి అసలు ఈ దంతాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరేం సూచనలు చేస్తారు? అలాంటి ప్రాంతాల్లో ఉన్నవారికి గ్రౌండ్ వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ అవాయిడ్ చేసి, పూర్తిగా అవాయిడ్ చేసి కొంతవరకు అవాయిడ్ చేసుకోండి. ఈ ప్యూరిఫైయర్స్ యూజ్ చేసి ఆ ప్యూరిఫైడ్ వాటర్ తాగటం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ డిసీజ్ అనేది రాకుండా జాగ్రత్త తీసుకోవాలి.